ఎకరాలకు సాగునీరు అందకుండా పోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలకులకు మంచి గుణం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు జరగవన్నారు. కేసీఆర్ తన కొడుకు, తన కూతురు, తన మనవడు, తన కుటుంబం అనే స్వార్థంతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నల్గొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి పనులను ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధితో పాటు రైతాంగానికి లాభం చేకూర్చే ప్రతి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. Let's go.